శరణు అంటూ అయ్యప్ప శరణు ఘోషతో హైదర్షా కోట నానం క్రామ్గూడ అజీజ్ నగర్ కిస్మత్పూర్ శంషాబాద్ ప్రాంతాలు మారుమూగాయి. అయ్యప్ప మాల ధరించిన స్వాములు హైదరాబాద్ నగరం నుంచి శబరిమలకు పాదయాత్రగా తరలివెళ్లారు. చిన్నారి మణికంఠుడు శరణు ఘోష ప్రియుడు ఆ చిన్ముఖ దారిని పాదయాత్రగా వెళ్లి దర్శించుకుంటే మహదానందంగా ఉంటుందని అయ్యప్ప స్వాములు తెలిపారు. దివ్యజ్యోతి వ్యవస్థాపకులు ముత్యంరెడ్డి మాణిక్ రెడ్డి గురుస్వాముల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నగరం నుండి శబరిమలకు పాదయాత్ర చేస్తున్నారు. నానక్రామ్గూడ కిస్మత్పూర్ అయ్యప్ప స్వాములు గురుస్వామి అల్లం శ్రీనివాస్ రెడ్డి బస్వేశ్వర్ గురుస్వాముల ఆధ్వర్యంలో శబరిమలకు పాదయాత్రను బయలుదేరారు. ఇరుముడి కట్టుకున్న స్వాములు శంషాబాద్ లో అందరూ కలిసి అక్కడి నుండి మహాపాదయాత్ర ప్రారంభించారు. 38 రోజుల పాటు ప్రతిరోజు 20 నుండి 35 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేయనున్నామని స్వాములు తెలిపారు. దాదాపు 130 మంది అయ్యప్ప స్వాములు పాదయాత్రగా శబరిమలకు తరలి వెళ్లారు. అయ్యప్ప స్వాముల కుటుంబీకులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదర్షాకోట గ్రామం నుండి వెంకటరెడ్డి సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభం అవ్వగా బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్ రెడ్డి, కార్పొరేటర్ షాపురం పుష్పలతారెడ్డి, సంతోషి రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి శేఖర్లు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి ఈరోజు బయలుదేరింది. దాదాపు 30 రోజులు పడుతుంది పాదయాత్ర. దాదాపు ఈ పాదయాత్ర